రాజభవన్ పై టిఆర్ఎస్ దాడి చేస్తోందా? రాజ్యాంగ విధులకే గవర్నర్ పరిమితమయ్యారా? మూడేళ్లలో లేని దూరం ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఆరు నెలలుగా సీఎం గవర్నర్ మధ్య అంతరం ఎందుకు ఏర్పడుతోంది? కేసీఆర్ రాజకీయ కోణం మారుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయా? రాజకీయ దృక్పథమే దీనికి కారణమా? గవర్నర్ వ్యవస్థపై పట్టు కోసం కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే మాటల దాడి చేస్తున్నారా? స్వప్రయోజనాల కోసమే గులాబీ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయా? ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు, గవర్నర్ వ్యవస్థే రద్దు లక్ష్యంగా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసేలా కామెంట్లు చేస్తున్నారు. గవర్నర్పై ఏకపక్షంగా దాడి చేస్తున్నారు. దాడి చేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు గులాబీ బాస్. గవర్నర్ వ్యవస్థకు గండి కొట్టాలని కేసీఆర్ స్కెచ్. అందుకోసమే బీజేపీపై గులాబీ లీడర్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాలను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందనే విమర్శ వస్తోంది. వివాద రహితులపై ఎందుకు ఈ విమర్శలు? రాజ్భవన్కి కాషాయ రంగు వేసిందెవరు? రాజకీయాల్లోకి గవర్నర్ని లాగుతుందెవరు? ఇక దీనిపై మన చర్చలో ఈరోజు పాల్గొనేందుకు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్, దీంతోపాటు మరి కాసేపట్లో కపరా ప్రసాద్ గారు కూడా వచ్చేసారు, విశ్లేషకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ దిలీప్ గారి దగ్గరికే వెళ్దాము. గుడ్ మార్నింగ్ అండి ముగ్గురికి. దిలీప్ కుమార్ గారు, చూస్తున్నాం మనం గవర్నర్ని లక్ష్యంగా ఎలా అవమానపరుస్తూ వస్తున్నారో. బడ్జెట్ విషయంలో ఆవిడ్ని పిలవకపోవడం, ఆవిడ ప్రసంగం లేకుండా చేయడం ఇది మొదటిదిగా ఏం కాదు. అంతకుముందు మనం సమ్మక్క సారక్క జాతర విషయంలో కూడా చూసాము, కనీసం ఆవిడకు అక్కడ ప్రోటోకాల్ ఇవ్వలేదు. అంతకుముందు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎలా అవాయిడ్ చేశారు అనేది. ఎందుకు అంత గవర్నర్ని టార్గెట్గా గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి వ్యవహరిస్తున్నారు? ఒకటి, వ్యవస్థ లోపల మన అవునన్నా కాదన్నా కూడా అక్కడ రాష్ట్రపతి పదవి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ పదవి మనమే పెట్టుకున్నాం. వీటికి ఏంటంటే ఒక ఏమంటారు, సింబాలిక్ పొజిషన్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ప్రతి జీవో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్, ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని వస్తుంది. కానీ నిజానికి ఆ ఫైల్ గవర్నర్ జరిగిపోదు. ప్రజాస్వామ్య సంప్రదాయ ప్రకారం ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఎన్నుకోబడ్డాడో ఆయన ద్వారానే నిర్ణయాలు జరుగుతాయి తప్ప చాలా రేరుగా కొన్ని ఫైల్స్ మాత్రమే ఆమె పరిశీలనకు వెళ్తాయి అడుగుతే తప్ప. కపర ప్రసాద్ గారు మీరు చెప్పండి, అంటే మనం చూసాము ఇంతకుముందు ఎమ్మెల్సీ క్యాండిడేట్ విషయంలో ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఒక వ్యక్తి పేరు ప్రపోజ్ చేయడము, తనకు సేవా దృక్పథం లేదు, ఎలాగా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా చేస్తానని గవర్నర్ మాట్లాడటం. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాటకు జీ హుజూర్ అనే మాట గవర్నర్ నోట్ నుంచి రావట్లేదు, అందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా కూడా అదే జరుగుతుందా తెలంగాణలో? నమస్కారం అండి మీకు, నర్రా విజయ్కి, దిలీప్ కుమార్ గారికి, అందరికీ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గవర్నర్ వ్యవస్థ అంటే నామ మాత్రమే. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా గవర్నర్కు ఉండేటువంటి విశేష అధికారాలు ఏం లేవు, గవర్నర్కు అధికారాలు లేకుండా కూడా ఏం లేవు. కాబట్టి గవర్నర్ వ్యవస్థ అనేది గౌరవప్రదమైంది, నామమాత్రమైనటువంటి వ్యవస్థనే. ఈ వ్యవస్థను కూడా తట్టుకోలేకపోవడం అంటే, లేదా ది గవర్నర్ ద్వారా కేంద్రం ఇక్కడ చేస్తున్నాయనేటువంటి ఒక అనుమానంతో, ఒక భయంతో ముఖ్యమంత్రి గారు గవర్నర్ పైన అంటే ప్రతీకారం తెలుసుకునేటువంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఎమ్మెల్సీ విషయం చెప్పిండ్రు, ఎమ్మెల్సీ ప్రభుత్వం నామినేట్ చేయడం, గవర్నర్ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎవరిని నామినేట్ చేయాలనే దాంట్లో. అందులో ఒక రౌడీ షీటర్ను, కేసులున్న వాడిని తీసుకొచ్చి గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అనడం, దాని మీద ఆమె తిప్పి పంపడం, అంటే ఆమె కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది తిప్పి పంపడం, ఇది కామన్. దాన్ని పెద్దగా ప్రభుత్వం కూడా పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లేదు, ఎందుకంటే వేరే రకంగా ఆయన అకామిడేట్ చేయొచ్చు అని అకామిడేట్ చేసినారు. కానీ ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈ గవర్నర్ పైనో లేకపోతే తమిళిసై పైనో ఆమె ఆయన కోపం ఉంటుంది నేను అనుకోను. మొత్తంగా జాతీయ నాయకునిగా కావాలి, నేను జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఒక కోరికతోటి, ఒక ప్రగాఢమైనటువంటి కోరికతోటి ఆయన గవర్నర్ గారిని టార్గెట్ చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకు గవర్నర్ ని ప్రశ్నిస్తే, గవర్నర్ వ్యవస్థను క్వశ్చన్ చేస్తే దేశవ్యాప్తంగా ఆయనకు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు వస్తుంది, ఇతర రాష్ట్రాలలో గవర్నర్లు చేస్తున్నటువంటి పనితీరు పట్ల విసిగిపోయినటువంటి ముఖ్యమంత్రులు ఈయన వైపుకి వస్తారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. కానీ అంతకుముందే గవర్నర్లతో తలపడ్డటువంటి మమతా బెనర్జీ కూడా గవర్నర్ గారిని ఇంతగా అవమానపరచలే. అంటే ఒక రాజ్యాంగ పరమైనటువంటి విధానంలో ఈ లోపాన్ని
చేయడం అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అనేది సరైనటువంటిది కాదు. కాకపోతే కొందరు చెప్తా ఉంటారు ఇలా టీఆర్ఎస్ నాయకులు ఇంకా మన హరీష్ రావు గారు కొత్త వాహనాలు ఏవైతే గవర్నర్ కార్యాలయాన్ని కాషాయం రంగేస్తున్నారు అని చెప్పి, మరి ప్రగతి భవన్ కమైన గులాబీ రంగేసుకుంటుందా గవర్నర్ కార్యాలయాన్ని కాషాయం రంగేస్తుందంటే, ఇవేవి కూడా గవర్నర్ కార్యాలయం కానీ ప్రగతి భవన్ కానీ ఇవన్నీ కూడా మూడు వర్ణాలు రంగుతాడండి. మన జాతీయ పతాకానికి ఉండే రంగుల ద్వారా అంటే జాతీయ పతాకం ద్వారా ఏర్పడేటువంటి రాజ్యాంగం ద్వారా మాత్రమే నిర్మితమైనటువంటి వ్యవస్థలు ఇవి. ఇందులో ఒక అంశం ప్రోరోగ్ చేయలేదు కాబట్టి ఆ గవర్నర్ని పిలవాల్సిన అవసరం లేదు. ఎస్ కరెక్ట్, అది రాజ్యాంగ ప్రకారంగా కరెక్టే, ప్రోరోగ్ చేయలేదు కాబట్టి గవర్నర్ని పిలవాల్సిన అవసరం లేదు. అంటే గత సమావేశాలు కంటిన్యూ అవుతున్నట్టుగానే భావించాలి. అంత కర్మ ఎందుకండి, ప్రోరోగ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు కదా, అదంతా ఒక గంటలో అయిపోయే పని. ఇవాళ ఇప్పుడు ప్రోరోగ్ చేస్తారు, రేపటికి మా మళ్ళీ దాన్ని మా మళ్ళీ మొదలు పెడతారు, గవర్నరు డేట్లు ఇస్తుంది, సమావేశాలు మొదలైతాయి. ఇదంతా ఎందుకంటే గవర్నర్ పిలువద్దు అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రోరోగ్ అంశాన్ని ఇతర పైకిస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కాలేదు కాబట్టి మేము గవర్నర్ పిలువాల్సిన అవసరం లేదు అని రాజ్యాంగం ప్రకారం నిజమే, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ప్రోరోగ్ కాలేదు కాబట్టి గత సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అప్పుడు ముగించినటువంటి అప్పుడు సమావేశాలు మొదలయ్యలేదు, ఆ సమావేశాలు ఆగిపోయినాయి, ఆ సమావేశాలు ఆగిపోయినాయి కాబట్టి వాటిని కొనసాగిస్తున్నాం అనేటువంటి ఒక భ్రమ కల్పించి ఒక కృత్రిమమైనటువంటి విధానంతో ప్రభుత్వం ఎలా బడ్జెట్ సమావేశాలు పోతా ఉన్నది. గవర్నర్ గారు వస్తే మీకు అయ్యే ఇబ్బంది ఏంది, గవర్నర్ గారు మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఏంది, గవర్నర్ గారు మీరు రాసిచ్చిందే కదా అక్కడ చదువుతుంది, ఆమె సొంతంగా ఏం చదివేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే దీన్ని గవర్నర్ గారి యొక్క భుజం మీద తుపాకీ పెట్టి ఈయన ఇలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం కోసం ఈ తమిళసై గారిని వాడు ఒక రకంగా ఈ గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే దీని విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసేటువంటి అవకాశం ఏం లేదు. మమతా బెనర్జీ గారు కూడా ఇంతకంటే ఎక్కువ గవర్నర్ తో అక్కడ గొడవ పడతా ఉన్నారు, గవర్నర్ బంధనం చేయడానికి కేంద్రాన్ని బంధనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది మిగతా రాష్ట్రాలలో ఏవి కూడా మమతా బెనర్జీ గారికి మద్దతుగా పోలే, రేపు కేసీఆర్ గారికి కూడా మద్దతుకు వచ్చేటువంటి అవకాశాలు. ఈయన కేవలం ఆ పీకేనో ఏకైనా ఎవరిని తెచ్చిపెట్టుకున్నాడు కదా, ఆయన చెప్పినటువంటి మాటలు పట్టుకొని ఈయన ఆడుతా ఉన్నాడు తప్ప దీనివల్ల ఉపయోగం లేదు, గవర్నర్ గారిని అవమానపరచడం మరొకటి కాదు. రైట్, కపిలవేది దిలీప్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇందాక చెప్తున్నారు అసలు ఇప్పుడు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థను చూస్తే ఏం మాట్లాడుకోవాలి? మీ ఆడియో మ్యూట్ లో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మ్యూట్ లో లేదమ్మా, వినపడుతుందా? ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ సోయినట్లేదు. యాక్చువల్లీ విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్ర గవర్నర్ కి ప్రత్యేక అధికారాలు సంక్రమించాయి. ఆమెకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు హోమ్ సెక్రటరీ పంపించింది డైరెక్ట్ గా సలహాలు ఇవ్వడానికి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ క్యాపిటల్ 10 ఇయర్స్ జాయింట్ క్యాపిటల్, గవర్నర్ 10 సంవత్సరాల కాలం పాటు స్పెషల్ పవర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. ఆమె కనుక ఆ ఎక్స్ట్రాడినరీ పవర్స్ వాడుకోదలుచుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గిలగిలి కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఏ రాష్ట్ర గవర్నర్ కు లేదు. విభజన చట్టం ద్వారా సంక్రమించినట్టు ప్రత్యేక అధికారం, ఆ అధికారాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ పద్ధతిలో చేయడానికి కూడా ఇద్దరు ఐఏఎస్ అధికారులు, అక్కడ ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇక్కడ ఐఏఎస్ అధికారులు, అంటే ఒక ఏపీఎన్ శర్మ అని ఒక ఐఏఎస్ అధికారి, అక్కడ మహంతి అనేటువంటి ఐపీఎస్ మనకు ఐపీఎస్ అధికారి, ఇద్దరు కూడా ప్రత్యేక సలహాదారులుగా కేంద్ర హోం శాఖ నియమించింది ఇక్కడ. సో ఆ విషయం కోసం ముఖ్యమంత్రి జ్ఞాపకం ఉన్నట్లేదు. తద్వారా ఇక్కడ మా ప్రాణ ధన ఏదైనా ఆస్తి నష్టాలు కనుక ప్రజలకు జరిగినట్టయితే, ఎందుకంటే అవతల రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆ రాష్ట్ర ప్రజలు కానీ జరిగితే గవర్నర్ కి డైరెక్ట్లీ ఇంటర్ఫియర్ అయినటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్ ఈ గవర్నర్ కి ఉంది. బహుశా సీఎం అది మర్చిపోతున్నట్టున్నాడు. ఎస్, నేనేమంటానంటే గవర్నర్లు అది అలంకార ప్రాయంగా ఉండాలి. ఇంతకుముందు కప్పర ప్రసాద్ గారు చెప్పినట్టు కేబినెట్ నిర్ణయం ఇచ్చినటువంటి స్పీచ్లే చదవాలి. సాంప్రదాయం ఏంటంటే ముఖ్యమంత్రి అప్పుడప్పుడు పోయి నెలకోసారో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఈ మై గవర్నమెంట్ అని చదువుతుంది ఆ స్పీచ్. ఆమె గవర్నమెంట్ కాదు, అది ముఖ్యమంత్రి గవర్నమెంట్, అయినా కూడా సాంప్రదాయం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెళ్లి అవుతుందండి, ఇంటికి అందరికంటే పెద్దోడి పేరుదే మనం చేస్తాం, పెద్ద మనకి రూపాయి ఖర్చు చేయడు, భోజనాలు ఖర్చు పెట్టుకోడు, ఏం పెట్టుకోడు, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి మనం ఆయన పేరు మీద శుభలేఖలు చేసి వస్తాం, అవునా కదా? దట్ ఈస్ ద కన్వెన్షన్. అదే కన్వెన్షన్ లో ఇక్కడ గవర్నర్ అని ఉంది, అక్కడ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఆ కన్వెన్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఆర్డర్స్ ఇష్యూ అవుతాయి, ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్స్ అని ఆర్డర్ ఇష్యూ అవుతాయి. అంత మాత్రం చేత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల సభకు ఆమె ఎప్పుడు కూడా లేదా ఆయన గాని ఆ గవర్నర్ గాని అడ్డం రారు. ఆ వచ్చేటువంటి ఆస్కారం లేదు, ఆ కన్వెన్షన్స్ లేవు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కన్వెన్షన్స్ ని పక్కకు పెట్టి ఆమెను అదే పనిగా అవమానం చేస్తా వస్తున్నారు. అట్లా అవమానం చేసిన సందర్భంలో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆడుకోదలుచుకుంటే రాజ్యాంగ సవరణ అయ్యేంత వరకు వీళ్ళు గిలగిల కొట్టుకోవాల్సిందే. రైట్,
నర విజయ్ గారు మీరు చెప్పండి, ఎందుకు గవర్నర్ వ్యవస్థ మీద కానీ గవర్నర్ విషయంలో కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, టిఆర్ఎస్ నాయకులు కానివ్వండి, వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా ఉందా? చాలా సమంజసంగా ఉంది. తెలంగాణ హక్కులను కాపాడే విధంగా వ్యవహరిస్తున్నది, తెలంగాణ ఆత్మగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ ఇతర వ్యక్తులు కావచ్చు. గవర్నర్ వ్యవస్థను పూర్తి అలంకార ప్రాయంగా ఉండాలండి. వచ్చి పెత్తనం చేస్తామంటే ప్రజాప్రభుత్వంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. కేవలం భారతదేశంలో బీజేపీతర ప్రభుత్వాలని ఈ గవర్నర్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కేరళలో నేను చదవనంటాడండి, పిలిస్తే బడ్జెట్ సమావేశాలకు ముందు నేను చదవని సంతకమే పెట్టలే. కేరళ ఆరిఫ్ మొహమ్మద్ ఖాను కేరళ అసెంబ్లీలో సంతకం పెట్టకపోతే క్యాబినెట్ మళ్ళా తీర్మానం చేసి పంపితే అప్పుడు ఏదో బలవంతంగా వచ్చి చదివినటువంటి పరిస్థితి బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగం. అదే విధంగా మహారాష్ట్రలో ఎమ్మెల్సీ నామినేషన్ కి సంబంధించినటువంటిది 12 మంది ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్ క్యాబినెట్ 2 సార్లు పంపితే ఇంతవరకు యాక్సెప్ట్ ఏడాదిన్నర నుంచి యాక్సెప్ట్ చేయకుండా. కాదు కాదు నర్ర విజయ్ గారు, మనం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో సమ్మక్క సారక్కకు ఉత్సవాలకు గవర్నర్ వెళ్ళినప్పుడు మినిమం ప్రోటోకాల్ ఇవ్వకపోవడం తెలంగాణ గౌరవమా? మినిమం ప్రోటోకాల్ ఇస్తున్నారండి, అటువంటి విషయం ఎవరు వచ్చారు? కనీసం అక్కడ ఉన్న కలెక్టర్ కూడా హాజరవ్వలేదు. ఇది ఇష్యూ ఎవరు చేస్తున్నారు? గవర్నర్ బంగ్లా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? నాకు అర్థం కాదు. మీకు కావలసిన ప్రోటోకాల్ ఉన్నది, ప్రోటోకాల్ జరుగుతున్నది. ఇక్కడ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పెత్తనం చేయాలని ప్రయత్నం జరుగుతున్నారు. గవర్నర్ గారు ఏ విషయంలో జోక్యం చేసుకున్నారు ప్రభుత్వ వ్యవహారాలలో? అదే జోక్యం చేసుకోబోతున్నారు. గతంలో ఒకసారి కంప్లైంట్ బాక్స్ అని పెట్టడము, అధికారులను డైరెక్ట్ గా పిలవడము, ఇట్లాంటి చేస్తున్నట్టు ఏందండి? కాదండి, ఒక గవర్నర్ హోదాలో ఉన్న ఆవిడకు ప్రజల కష్టాలు తెలుసుకోవడము తప్ప, లేకపోతే అధికారులు పిలిచి మాట్లాడటం తప్ప. గత గవర్నర్ నరసింహన్ గారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇట్లాంటి అంశాలు ఎందుకు రాలేదు? ఇప్పుడు నియమించింది నరసింహన్ గారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు కొనసాగించి గవర్నర్ల వ్యవస్థ, గవర్నర్ల నియామకానికి సంబంధించినటువంటి వ్యవస్థలే పూంచ్ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది గతంలో. కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యన గవర్నర్ల వ్యవస్థ ఎట్లా ఉండాలి? దీన్ని 156వ అధికరణ సవరించాలి. గవర్నర్ల నియామకానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవాలి. ముఖ్యమంత్రులు పంపించినటువంటి లిస్టుల్లోనే సెలెక్ట్ చేసినటువంటి 3 లిస్టు పంపిస్తే ఒకరిని ఫైనల్ చేయాలనేది పుంచ్ కమిషన్ గతంలో చెప్పింది. రాజ్యాంగంలో 156వ అధికారాన్ని సవరణ చేయాలి అనేది, దాన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా ఒక ప్రజాప్రభుత్వాన్ని, ప్రజలెందుకున్నటువంటి ప్రభుత్వాన్ని అది కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కంట్రోల్ చేస్తా అంటే ప్రజాస్వామ్య స్పిరిట్ ఒప్పుకుంటుందా అండి? ఎట్లా కంట్రోల్ చేస్తారండి గవర్నర్ వ్యవస్థని? గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అలానే ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకో చట్టం చెప్తున్నారు, చట్టం ఒక విభజన చట్ట ప్రకారం ఉన్నది, ఏదైనా ఉపయోగించుకోండి. ఇక్కడ ఎవరి మానవ వ్యక్తుల ఆస్తులకు ఏమని వచ్చిందని ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకొని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది తెలంగాణ ఆత్మగౌరవం ఏందనేది తెలుస్తుంది. బెదిరించి తెలంగాణ ప్రజలను బెదిరించినట్టేనండి. తెలంగాణ ప్రజలు గవర్నర్నే మీరు డైరెక్ట్ బెదిరించేశారు విజయ్ గారు. కంప్లైంట్ బాక్స్ ఎలా పెడతారు, అధికారులతో ఎలా మాట్లాడతారని మీడియా ముఖంగా మీరే అంటున్నారు. అంటే ఒక గవర్నర్ హోదాలో ఉండి ఆ ప్రజల సమస్యలు ఏంటి ఈ బాక్స్ లో వేయండి దీన్ని తెలుసుకుంటా అంటే తప్పే ఉంది, అదేమైనా పెద్ద తప్ప నేరమా, లేకపోతే ఆవిడ ఏమంటారు అధికారులకు చేసిన ద్రోహమా? ద్రోహం కాదండి, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పెట్టుకునే విధంగానే ఉంది తప్ప. ఏ విధంగా పంచాయతీ అని అంటే ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి సంబంధించి పంపించగానే యాక్సెప్ట్ చేసేయాలా? ఒక్క నిమిషం, దిలీప్ గారు ఏదో ప్రశ్న అడుగుతారట, అది విన్నాక చెప్పండి విజయ్ గారు. దిలీప్ గారు మాట్లాడండి. విజయ్ గారు, ఆయన నాకు అనలిస్ట్ తెలియదు, టిఆర్ఎస్ పార్టీ తెలియదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నేను ఏమంటానంటే విభజన చట్టాన్ని సంపూర్ణంగా విజయ్ గారు చదివినట్లేదు. అదనపు అధికారాలు ఏ రాష్ట్ర గవర్నర్కు లేనటువంటివి ఈ 2 రాష్ట్రాల గవర్నర్లకు సంక్రమించే విభజన చట్టం ద్వారా. సో ఆమెకు ఏమి జరుగుతుంది ప్రజలకు, దాయన వాళ్ళ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ సెక్యూరిటీ కానీ లా అండ్ ఆర్డర్ కు ఏమైనా భంగంగా జరుగుతుందని తెలుసుకునే హక్కు, సంపూర్ణ హక్కు పార్లమెంట్ ద్వారా సంక్రమించింది. కాబట్టి ఇతర గవర్నర్లు బాక్స్ పెట్టినా పెట్టకుండా ఆమె బాక్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులో లేడు, ప్రగతి భవన్లోనే ఉంటాడు, మంత్రులకు అందుబాటులో లేడు, ఎమ్మెల్యేలకు దొరకడు. మరి విజయ్ గారికి దొరికడం అనేది తెలియదు, కానీ నేనే 1 ఇయర్ అయింది అపాయింట్మెంట్ అడిగి నాకు ఇవ్వలే. సో ఆయన ఎవరికి దొరకడు కాబట్టి సహజంగా తనకున్నటువంటి అధికారాలను వాడుకొని ఆమె బాక్స్ పెట్టుకుంది. అది రాజ్యాంగపరంగా పార్లమెంట్ ఆమెకి ఇచ్చింది ఆ రైటు.
మీరు అది మీరు ఆ విభజన చట్టం పూర్తి చదవకపోతే గవర్నర్ కావున్న స్పెషల్ పవర్ చదవకపోతే మనం ఏం చేస్తాం? రైట్ కప్పర్ గారు, ఒక విషయం చెప్పండి. కంప్లైంట్ బాక్స్ పెట్టడమో లేదా ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ లిస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేయకపోవడమో లేదా అధికారుల్ని పిలిచి మాట్లాడటమో, వీటికి అసలు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధం ఏంటండి? ప్రతిదీ కూడా ఆత్మగౌరవానికి లింకు పెట్టేలాగా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు విజయ్ గారు చెప్పడం కూడా చూసాం మనం చాలా క్లియర్గా, కంప్లైంట్ బాక్స్ పెట్టుకొని ఆత్మగౌరవాన్ని దెబ్బతి అంటే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అంటే తెలంగాణ ఆత్మగౌరవం, అసలు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ఆత్మగౌరవం లేదా? ప్రశ్నించే అధికారమే లేదు మీరు ఆత్మగౌరవం అంటే. ఇక్కడ ప్రశ్నించే అధికారం మాత్రమే తెలంగాణ ఆత్మగౌరవం కింద విజయ్ గాని ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని మాట్లాడేటువంటి పరిస్థితి. ఇలా వాస్తవంగా తెలంగాణలో ఆత్మగౌరవం అంటే తెలంగాణ ప్రజలకు సంబంధిస్తున్నటువంటి రైతుల ఆత్మహత్యల మీద తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? రైతులు జరుగుతున్నటువంటి దోపిడీ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? రైతులకు ఇలా సరైనటువంటి ధర అందించకపోవడంలో తెలంగాణ ఆత్మగౌరవం ఎడబోయింది? ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం రాజకీయాలు చూపించి తెలంగాణ ఆత్మగౌరవం అని ఢిల్లీలో పోయేదో రాజకీయం చేయాలని కూడా పొమ్మని ఎవరు అంటున్నారు. కానీ దాని మీద ఏదో గవర్నర్ మీద నెపం నెట్టి పోవాలనేటువంటి మాట సరైనటువంటిది కాదు. ఇంకోటి ముఖ్యమంత్రి వీళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారంటే గవర్నర్ గారు ప్రజా విజ్ఞప్తుల బాక్స్ పెడితే ప్రజలందరూ పోయి అక్కడ లెటర్లు రేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది కదా, వీళ్ళ బండారం బయటపడుతుంది అనేటువంటి ఒక ఇబ్బంది తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఇక్కడ 7-8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 8 సంవత్సరాలుగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోతే ఇలా ప్రజలు ఏమనుకోవాలి? ప్రజలు ఇంకోటి ఇప్పటిదాకా ఎక్కడ పోయింది? గవర్నర్ గారు కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటదా? లేకపోతే కౌశిక్ రెడ్డి తెలంగాణ వాదుల మీద ఉత్సవోసినటువంటి కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కోటాలో నామినేషన్ పదవిస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటదా? ఇది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు మా విజయ్, ఆయన అర్థం చేసుకోవాలి. మరి ఒకసారి తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపినటువంటి, తెలంగాణ ఉద్యమకారులకు కర్ర మీద ఉచ్చబోడడానికి ప్రయత్నం చేసినటువంటి, రాళ్ళగొట్టినటువంటి కౌశిక్ రెడ్డికి ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం, అది కూడా ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వడాన్ని ఈయన తెలంగాణ ఆత్మగౌరవ భావిష్యం ఎవరేం చేయలేరు. వీళ్ళు ఆత్మని చంపుకుంటున్నారు. వీళ్ళంతా ఆత్మని చంపుకొని పదికో పరకకో అమ్ముడు పోయేటువంటి బ్యాచ్ అంతా ఇలా తెలంగాణలో తయారైంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇలా గవర్నర్ చేస్తున్నటువంటి ప్రక్రియ చాలా 100% కరెక్ట్ ప్రక్రియ. గవర్నర్ ఆపినంత మాత్రమే తెలంగాణ ప్రజలు కండ్ల గంటలు కట్టుకొని లేరు. ఇలా గవర్నర్ మాట్లాడొద్దు అని ముఖ్యమంత్రి చెప్పిండు అంటే గవర్నర్ భయపడుతున్నట్టు లెక్క, ఆయన గవర్నర్ చూసి వణికిపోతున్నట్టు లెక్క. అయినా ఈయన ఢిల్లీలో పోయి రాజకీయం చేయాలనుకుంటే చేసుకోమనండి. ఎవరొద్దు అన్నారు? నిన్న పీకేని కలుస్తాం, మన కేజ్రీవాల్ని కలుస్తున్నాను పోయినా అని పెద్ద ప్రకటన ఇక్కడ చేసుకున్నారు. పెద్ద ప్రత్యేక మనం తీసుకుని పోయినరు. ఆడ కేజ్రీవాల్ లేదు, కొంచెం లేదేం లేదు. ఆడ జరిగింది ఏంది? ఈయన కన్నా ఆపరేషన్ కంటి డాక్టర్ దగ్గర పోయిండు అని చెప్పి మళ్ళా ప్రకటన చేశారు. ఆ ప్రకటన నిన్నెందుకు రాలే? పోయేటప్పుడు పెద్ద మొత్తం ఇంటి నుంచి పెద్ద మంది మార్బలము ఆ ఢిల్లీలో పోయి నేషనల్ మీడియా తీసుకొని ఢిల్లీలో దిగిన ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రేపు మా కేజ్రీవాల్ని కలుస్తున్నాడని మొత్తం జాతీయ స్థాయి నాయకులందరినీ కలుస్తున్నాడని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అంటే ఈయనకు జాతీయ స్థాయిలో ఎక్కడ ఎవరు కూడా కనీస మర్యాద ఇవ్వడం లేదు, ఈయనను పట్టించుకోవడం లేదు. ఈయన నేనొస్తా అని చెప్పి మీద మీద పడిపోతున్నా కూడా ఏదో ఒక సాగు చెప్పి ఇతను తప్పించుకుంటా ఉన్నారు. అయితే ఈ క్రమంలో గవర్నర్ వ్యవస్థ మీద మాట్లాడడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గవర్నర్ పిలవకుండా ప్రోరోగ్ కాలేదు కదా అసెంబ్లీ అనేటువంటి సందర్భాన్ని పెట్టి గవర్నర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా జాతీయ స్థాయిలో ఏదో ఒకటి ఈయన పేరు వినబడాలి, ఈయన ఏదో గొప్పగా కొట్లాడుతున్నాడు కేంద్రంతో అని చెప్పుకోవడం కోసం చేసిన ప్రయత్నం తప్ప మరోటి కాదు. దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. గవర్నర్ను అవమానపరిస్తే తెలంగాణ ఆత్మగౌరవం పెరగదు. గవర్నర్ని గౌరవిస్తే తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుంది. మరి ఇందాక విజయ్ చెప్పింది కదా గతంలో, మరి అన్న ఆయన గతంలోనే గవర్నర్ దగ్గరికి పోయి పడిపడి కాళ్ళు మొక్కింది కదా ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పుడు ఎందుకు పోతలేడు? ఇప్పుడు కనీసం గవర్నర్ కు నమస్కారం కూడా ఎందుకు పెడతలేడు? రైట్. మరి అప్పుడు గతంలో ఉన్న రాష్ట్రపతి కాళ్ళు మొక్కింది, సాష్టాంగ ప్రణామం చేసింది కదా. మరి మొన్న వచ్చినటువంటి రాష్ట్రపతికి సాష్టాంగ ప్రణామం ఎందుకు చేయలే? ఎంకులం అంటూ వచ్చింది ఆడ రాష్ట్రపతిది. అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవం సంబంధించినటువంటి అంశం కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉన్నది. కేసీఆర్ గారి కల్వకుంట కుటుంబం యొక్క ప్రవర్తన ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉన్నది తప్ప ఇతరులను గౌరవిస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినటువంటి విషయాన్ని గుర్తించాలి. రైట్. నరా విజయ్ గారు, మొత్తానికైతే కప్పర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, కేంద్ర రాజకీయాల్లో ఎప్పుడు ఒక తన పేరు వినిపించడం కోసం, నేషనల్ మీడియాలో తన పేరు వినిపించడం కోసం పీకే గారి డైరెక్షన్లో చేస్తుందే ఇదంతా ముఖ్యమంత్రి గారు, కానీ ఆయన విజ్ఞతకు కూడా తెలుసు ఆయన చేసేవన్నీ పొరపాట్లు అని అంటున్నారు. మరి మీరేమంటారు దీనికి? ఇక్కడ అనే కేంద్రంలోకి రాజకీయాల్లోకి పోవాలనుకుంటే గవర్నర్ వ్యవస్థ, మరి అటువంటి తప్పు గవర్నర్ తోటి ఎందుకు చేపిస్తారు? గవర్నర్ ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తే మాట్లాడతారు. గవర్నర్ తోటి ఇబ్బందులు పెట్టే ఏం తప్పు చేశారండి? అంటే గవర్నర్ కూడా ఏం తప్పు చేశారనేది మీడియా ముఖంగా తెలియాలి.
కేంద్రంలోకి పోవడం కోసం గవర్నర్ విమర్శించడం కాదు కాదండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంది వాళ్ళు, అది రాజకీయంగా వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ గవర్నర్ వ్యవస్థ ఒక ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జోక్యం చేసుకొని ఏ రకంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తుందనేది. ఏం జోక్యం చేసుకున్నారో ఒకసారి చెప్తే ప్రజలకు కూడా తెలుస్తుంది విజయ్ గారు. ఇక్కడే కాదు, ఇక్కడ దేశవ్యాప్తంగా చర్చ ఎందుకు జరుగుతుంది గవర్నర్ వ్యవస్థల మీద? ఇప్పుడు మనం తెలంగాణ గవర్నర్ గురించి మాట్లాడుతున్నాము, ఆవిడకి ఎందుకు ప్రోటోకాల్ విషయంలో కానీ? తెలంగాణ ఉండరండి, తెలంగాణలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు, అనవసరమైనటువంటి జోక్యాలు చేసుకోవడం, అనవసరంగా ఇబ్బందులు పెట్టడం. అదే ఏమి అనవసరమైనవి? మీరు అనవసరమైన ఇబ్బందులు, అనవసరమైన జోక్యాలు అంటున్నారు కదా, అవేంటి అనేది చెప్పట్లేదు. క్యాబినెట్ చేసిన తీర్మానాలను, క్యాబినెట్ చేసిన తీర్మానాలను తిప్పి పంపడం, క్యాబినెట్ చేసిన ఒకటి రెండు సార్లు ప్రభుత్వాన్ని గౌరవించకపోవడమే కదా. అంటే మీ దృష్టిలో కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేయకపోవడం ఇవేనా? మొన్ననే చెప్పింది తెలంగాణ 2014 ఎట్లా ఉండే కేంద్ర ప్రభుత్వం గణాంక శాఖ నిన్న విడుదల చేసిన లెక్కలే తేలిపోయినాయి కదా. తెలంగాణ ఏ రకంగా జిఎస్డిపి అభివృద్ధి చెందింది, ఏ రకంగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ వ్యతిరేకిస్తే సమర్థిస్తున్నాం దాన్ని చెప్పరాదు. కేంద్ర గణాంక శాఖ, కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన లెక్కలు నిన్ననే విడుదల చేసింది, అన్ని పత్రికలలో వెబ్సైట్ లో ఉన్నది. సార్ గవర్నర్ గురించి మనం మాట్లాడేదానికి మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి అసలు ఎటువంటి పొంతన లేదు సార్. మళ్ళీ మీరు టాపిక్ డైవర్ట్ చేసేటో తీసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ ఆత్మతో చూసిన వాళ్ళకు పొందర కనిపిస్తుంది అండి, ఆంధ్ర ఆత్మను ఇంకా వేరే వాళ్ళ ఆత్మను గుజరాత్ ఆత్మతో చూసిన వాళ్ళకి కనపడదు అది. విజయ్ గారు మీతో పాటు కప్పర్ గారు కానివ్వండి, దిలీప్ విజయ్ గారు. ఒక గవర్నర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇప్పుడు ఒకవేళ గవర్నర్ ఇది అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ రెస్పాండ్ అయిపోయి కాషాయీకరణ చేస్తారు అనేది అది కదా. ఇప్పుడు ఒక రాజ్యాంగం ప్రకారం పోతుంది, ప్రోరోగ్ కాలేదు అయింది, దాన్ని రాజ్యాంగం ప్రకారం పిలిస్తేనే తప్ప ఇంకా ఈ టైంలో ప్రోరోగ్ కాకుండా గవర్నర్ ని పిలిచిరానికి అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం ప్రశ్న వచ్చేసింది కదా. ఒక్క నిమిషం విజయ్ గారు, విజయ్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. దిలీప్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటమ్మా, నేనేమంటానంటే గవర్నర్ కు ప్రభుత్వం ఏ ఫైల్ పరిశీలనకు పంపించినా కూడా మళ్ళా రీకన్సిడర్ చేయమని రిటర్న్ పంపడానికి ఆమెకు అధికారం చట్టబద్ధంగా ఉంది, పార్లమెంట్ సాక్షిగా ఉంది, రాజ్యాంగ పరంగా ఉంది. అయితే మళ్ళొకసారి కేబినెట్ గానీ ముఖ్యమంత్రి గానీ ఆ ఫైల్ అదే పద్ధతిలో పంపి లేదు ఇది మారినే మీరు సంతకం పెట్టాల్సింది అంటే ఆ పెట్టేస్తుంది. దట్ ఈస్ అ కన్వెన్షన్. చాలా సందర్భాల్లో గవర్నర్ ఆ రకంగా తిరిగి పరిశీలించండి అని వెనక పంపిస్తారు. అంత మాత్రం చేయదు, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు, కాషాయగిరణ జరిగినట్టు. ఒక నిమిషం విజయ్, ఒక నిమిషం ఆ ఫైల్ గనక ఆమె బీజేపీ అధ్యక్షుడికి పంపి చూసి నాకు పంపించమంటే కాషాయకరణ అది ఆ పని చేయట్లేదు కదా. షీఈస్ ఓన్లీ ఆస్కింగ్ టు రీకన్సిడర్ ద ఫైల్. యూ డోంట్ వాంట్ టు రీకన్సిడర్, సెండ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. ఆమె సంతకం పెట్టేస్తుంది, అది కన్వెన్షన్. మనం చేయగలిగింది ఏముందానికి. అట్లా కాకుండా ఇంకో విషయం కూడా చెప్పా, ఇతర రాష్ట్రాల గవర్నర్తో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కు అధిక అధికారాలు పార్లమెంటు సాక్షిగా విభజన చట్టం అప్పజెప్పింది. కాబట్టి ఆమె డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ కావచ్చు ఎన్నో విషయాల లోపల. మీరు చదువుకోండి విభజన చట్టాన్ని, గవర్నర్ అధికారాలు చదువుకోవడం మీకు అర్థమవుతుంది. అవి స్పెషల్ ప్రొవిజన్స్. ఆమె ఏ సందర్భంలో కూడా తనకున్న అదనపు అధికారాలు వాడినట దాఖలాలే లేవు ఇప్పటిదాకా. అది కనుక నిజంగా ఆమె వాడి ఉంటే మీరు నిజంగా గగ్గోలు పెట్టాలి. ఆమె అసలు ఆస్కారం ఉండి కూడా ఆమె పాపం పెట్టలేదు. మీరే ఇంతకుముందు మన యాంకర్ గారు చెప్పినట్టుగా ప్రోటోకాల్ నిబంధనలు మీరు పట్టించుకోకుండా ఒక లేడి ఆమె గవర్నరు ఒక స్థాయి హోదాలో ఉన్న మీరు ప్రోటోకాల్ కనీసం మర్యాద ఇవ్వకపోతే అదేం తెలంగాణ సాంప్రదాయం అండి? తెలంగాణ సంస్కారము సాంప్రదాయాలు ఇవేనా? మన అసలు ఏ విషయంలో మీరు తెలంగాణ సంస్కారం సంప్రదాయాలకు భంగం కలిగిందంటే ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగింది? తెలంగాణ లోపల ఇరుదు కాళేశ్వరం మిషన్ బయట మిషన్ కాకతీయలో ఆంధ్ర కాంట్రాక్టర్లు పనిచేయడం అనేది సిగ్గుచేటు, అది తెలంగాణకు ఆత్మగౌరవానికి భంగం. అంతేగాని మీరు ఇప్పటికి కూడా వాళ్ళనే కంటిన్యూ చేయడం అనేది ఎంత సిగ్గుచేటు. అది మీరు ఒక్క కాంట్రాక్ట్ తెలంగాణ చూపించండి, 3 ప్రాజెక్టులు నాకు. సో ఇవన్నీ వేరే అంశాలైనా నేను చెప్తున్నా, ఈ ఆత్మగౌరవం అనే మాటలు వద్దు. రాజకీయం ఇదంతా రాజకీయం కోసం కేసీఆర్ ఆడుతున్న డ్రామా నాటకం తప్ప ఢిల్లీలో కొత్త అవతారం తెలుసుకున్నాడు. దిలీప్ కుమార్ గారు అలాగే కప్పర్ గారు మీరు ఇలానే ఉండండి, షార్ట్ బ్రేక్ తర్వాత ఇదే విషయాన్ని కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.
మొత్తానికైతే చూస్తున్నాము తెలంగాణలో ఇటు గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్టుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి గవర్నర్ వ్యవస్థను కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, కనీసం కల్పించాల్సిన ప్రోటోకాల్ని కానివ్వండి, కనీస మర్యాదలను కానీ ఇవ్వకపోవడంతో ఈరోజు తెలంగాణలో ఇది చర్చావంశంగా మారింది. ఇక విజయ్ గారు, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు గవర్నర్ అనే ఆవిడ ప్రభుత్వ విషయాల్లో తలదూర్చడం కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాటిని ఒప్పుకోకపోవడం కానివ్వండి, ఈరోజు గవర్నర్కి తెలంగాణలో ఇలాంటి బాధలకు కారణమైంది అన్నట్టుగానే మీరు చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న అధికార పార్టీ నుంచి కానివ్వండి, ఏది వెళ్ళినా కానీ ఆయన ఒప్పుకోడు, ఆవిడ ఒప్పుకొనుంటే నిజంగా ఈరోజు ఆవిడని సమావేశాలకు పిలిచేవాళ్ళా? ఇక్కడ సమావేశాలకు పిలిచే సంగతి అది రాజ్యాంగ ప్రకారం కరెక్ట్, ప్రోరోగ్ కాలేదు, టెక్నికల్ అంశం. ఇక మిగతా అంశం రాజకీయ అంశాలు చూసుకున్నట్లయితే రాజకీయంగా అన్ని రాష్ట్రాలు గత గవర్నర్ కు, గవర్నర్ ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గానీ గవర్నర్ గానీ ఒక సంప్రదాయబద్ధంగా కోఆర్డినేషన్ తోటి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఉన్నటువంటి దాంట్లో పెత్తందారి వ్యవస్థ, ఇది గవర్నర్ అనేది ఒక పెత్తందారి వ్యవస్థ, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పురాతన కాలం నుంచి ఒక కేంద్రము గుప్పట్లో పెట్టుకోవడానికి రాష్ట్రాల్లో వాడుతున్నటువంటి వ్యవస్థ. ఈ పెత్తందారి వ్యవస్థ లో భాగంగా ప్రజాస్వామ్యవంతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ఇబ్బంది కలగేయొద్దు. ఉన్నటువంటి అవకాశాన్ని, ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒకటువంటి అవకాశాలను వినియోగించుకొని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను పెత్తనం చేసి ప్రజలను, ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్న ఈ గవర్నర్ వ్యవస్థ మారాలి. గవర్నర్లకు సంబంధించినటువంటి వ్యవస్థను తీసేయాలని కూడా డిమాండ్లు వచ్చినాయి. దానిలో భాగంగా అనేక కమిషన్, సర్కారీ కమిషన్ ఇది, పూంచ్ కమిషన్, ఇటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే ఇప్పుడు ఆ కమిషన్లు అవి అవన్నీ మనము ఇంకో డిస్కషన్ లో మాట్లాడదాం విజయ్ గారు. మనం ఓన్లీ తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ కి సంబంధించి తమిళసై వర్సెస్ కేసీఆర్ అన్న దాని గురించి మాత్రం మాట్లాడదాం. ఎందుకు ఆవిడకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఆవిడ ప్రోటోకాల్ ఇవ్వకపోవడం కానివ్వండి, రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకపోవడం కానివ్వండి, వీటన్నిటి వెనుక కారణం ఏంటి? వీటన్నిటికల కారణం ఇదే అండి. దేశంలో గవర్నర్ తమిళసై అనే మేడము వ్యక్తిగతంగా తీసుకోవద్దు, పేరు తీసుకోవద్దు, గవర్నర్ కిందనే తీసుకోవాలి. ఇక్కడ గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నారు చేయబట్టి ఇక్కడ సమస్య వస్తుంది. ఎక్కడ తెలంగాణలో గవర్నర్, ఒక నిమిషం విజయ్ గారు, ఒక మాట చెప్పినప్పుడు దానికి ఆధారాలతో సహా మాట్లాడాలంటారు కదా, ఏ విషయంలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు తెలంగాణలో ఆడారు, ఏ విషయంలో యాక్షన్ తీసుకున్నారు? మనము దీని గురించి మాట్లాడుకోవాలంటే వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమయంలో కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది, ఆ నేపథ్యంలో ఎలక్షన్ ఆపాలి అని వచ్చినా కూడా ప్రభుత్వంతో సమానంగా వెళ్లారే కానీ వ్యతిరేకించలేదు. 32 మంది ఉపాధ్యాయులు చనిపోయారు ఆ రోజు ఆ ఎలక్షన్ల వల్ల. ఆ ఎలక్షన్లకు ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా దాంతో సమానంగా వెళ్ళారు. అంటే ప్రతిదానికి ప్రభుత్వం చెప్పినట్టు సమానంగానే వెళ్ళిపోవాలి అనే విధంగా ఉంటే కరెక్ట్ అంటారా? ఎక్కడ ఆవిడ కేంద్రంతో ప్రభుత్వం చెప్పినట్టే అయినానండి, అంతేగాని ప్రజలకు అన్యాయం జరుగుతున్నా, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అంతే కదా నువ్వు వ్యతిరేకిస్తున్న. ప్రజలు ఎన్నుకోవడం, 3 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని మీరేం చేస్తారు? ప్రజలు మంచి విషయం చెప్పారు విజయ్ గారు, కరెక్ట్, చాలా గొప్ప విషయం చెప్పారు. 3 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి వాళ్ళని కాదని ఒక వ్యక్తి నియంత్రిస్తదా? ఇప్పుడు మీరు చెప్పండి విజయ్ గారు, 3 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తీసుకొచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం అంటే కాదు విజయ్ గారు, 3-4 కోట్ల ప్రజలు. మీరు వినండి ఒక మాట, కరెక్టే మీరు చెప్పింది, మరి 3 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమ ద్రోహి ఎమ్మెల్సీగా ఇవ్వమని గవర్నర్ దగ్గరికి ఎలా పంపిస్తారండి 3 కోట్ల మంది? అసలు నిజంగా తెలంగాణ ఆత్మగౌరవం అక్కడనే, తెలంగాణ సాధించుకుంటే మావి మాకు ఉంటాయనే ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారు. దాన్ని వ్యతిరేకించిన ఒక వ్యక్తికి సంబంధించి ఎటువంటి సామాజిక సేవ చేయని వ్యక్తికి సామాజిక సేవ విషయంలో ఎమ్మెల్సీ ఇవ్వమని కౌశిక్ రెడ్డి గారిది గవర్నర్ దగ్గరికి పంపించడం ముఖ్యమంత్రి గారు కానివ్వండి అధికార పార్టీ కానీ చేయడం కరెక్టేనా? అదేంటండి, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తేనేమో పార్టీ కోసం చేశారు అంటారు. కేబినెట్ వ్యతిరేకంగా మాట్లాడతారా? కేబినెట్ చేసే తీర్మానం అది, కేబినెట్ చేసి ఇక్కడ 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నది ఎందుకండి? వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం గానీ ఆ తర్వాత వాళ్ళను మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడింది అయితే ఏమో విజయ్ గారు, నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లే.
ఈ ఒక వ్యక్తి 4 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి 4 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని మార్చేస్తారా? దిలీప్ కుమార్ గారు ఒక్కసారి దీనికి చెప్పండి నాకు, అసలు ఎందుకు అలా తీసుకెళ్తున్నారు అంటే విజయ్ గారు, దిలీప్ కుమార్ గారు ఏదో అడుగుతున్నారు ఒకసారి వినండి. విజయ్ గారు విజయ్ గారు ఒక్కసారి మీరు వినండి, దిలీప్ కుమార్ గారు అడుగుతున్నారు. విజయ్ ఒక్క నిమిషం రైట్ మాట్లాడండి. ఒక్క నిమిషం విజయ్. విజయ్ నేనేమంటానంటే ఈ వ్యవస్థ లోపల మొత్తం దేశంలో కూడా గవర్నర్ అధికారాలు అప్పుడప్పుడు శృతిమించుతున్నాయి. ఈ గవర్నర్ వ్యవస్థ వెస్టీజియల్ ఆర్గాన్, ఇది దీన్ని తీసేస్తే మంచిదైనటువంటి డిబేట్ డెఫినెట్లీ విజయ్ అన్నట్టుగా చాలా కాలంగా దేశంలో కొనసాగుతుంది. అది మారనంత వరకు ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు గౌరవించాల్సిందే. రాష్ట్రపతి స్థానంలో రాష్ట్రపతి ఉన్నా గౌరవించాల్సిందే, గవర్నర్ స్థానంలో తమిళసై ఉన్నా మరెవరున్నా గౌరవించాల్సిందే. ఉన్నంత వరకు అది తీసేస్తే వేరే సబ్జెక్ట్, బట్ ఉన్నంత వరకు కూడా ప్రోటోకాల్ పాటించాల్సిందే, గౌరవ వాళ్ళకి చెందాల్సిన గౌరవ వాళ్ళకి చెందాల్సిందే తప్ప మరి ఒక్క నిమిషం విజయ్. అయితే తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, ఉద్యమ 1200 మంది దాకా అమరులైన సందర్భంలో తీవ్రమైన ఉద్యమంతో మనం ఎంతో అందరం చాలా త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ మనం కోరుకున్న పద్ధతి కోరుకుంటాం. ఇందులో ఆ అమ్మాయి అన్నట్టుగా ఎవరో కౌశిక్ రెడ్డికి మీరు ఎమ్మెల్సీ ఇస్తారని కానీ, లేదా బూట్లు తుడిచినటువంటి ఆయన కలెక్టర్ కు మీరు ఎమ్మెల్సీ ఇస్తారని కానీ, లేదా టీడీపీ బి ఫామ్ తో గెలిచినకు మంత్రి చేస్తారని కానీ, కాంగ్రెస్ బి ఫామ్ తో గెలిచినకు కూడా మంత్రి చేస్తారని కానీ, ఉద్యమ ద్రోహులను మంత్రులు చేస్తారని కానీ, తెలంగాణ ద్రోహులు అసలు వద్దన్న వాళ్ళని మంత్రులు చేస్తారని మనం అనుకోం, ఉద్యమకారులు అనుకోం. ప్రభుత్వం వేరు, మీరన్న వ్యవస్థ వేరు. ఎస్, ఈ గవర్నర్ వ్యవస్థ మారాలన్నది ఒక పెద్ద చర్చ. అది మారేంత వరకు కూడా గౌరవం అయితే ఇవ్వాలి కదా. అదే పద్ధతిలో మీరు ఏ 3 కోట్ల మంది ఈ రోజు మీ వాళ్ళ పోరాటం ద్వారా వచ్చిన మీరు ఆ పోరాటానికి అనుగుణమైన ఒక్క నిమిషం ఆ పెత్తనానికి ఆస్కారం అధికారం అందులో చట్టంలో ఉంది. మీరు నేనేం చేయను, అందుకనే తీసేయమని అడుగుతున్నారు. మీరు తీసేసినప్పుడు వేరే విషయం, ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు రైట్ ని. ఆమెకున్న అధికారాలు ఏదన్నా ఆమె అధికారాలు అతిక్రమిస్తే మీరు చెప్పాలి, ఇగో పలానా దగ్గర అతిక్రమించింది, పలానా దగ్గర తప్పు చేసిందని చెప్పండి. మీరు ఏమి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా ఊరికేనే తిరుగుతున్నారు గవర్నర్ వ్యవస్థని. మీరు చెప్పండి, ఇగో పలానా దగ్గర తప్పు చేసింది, ఇగో ఇక్కడ చేయకపోరుండే ఆమె తన అధికారాలు విశేషంగా వాడిందని మీరు చెప్పండి. ఇందా నుంచి అడుగుతుంది ఆ అమ్మాయి, మీరు చెప్పండి. ఇగో ఈ దగ్గర ఇక్కడ జరిగింది, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా ఏ కారణాలు చూపిస్తుండే ఊరికేనే వ్యవస్థలు తప్పు అంటే వ్యవస్థ మేము కూడా అంటున్నాం. వ్యవస్థ గురించి పెద్ద డిబేట్ ఉంది, అది మారితే మారని. చట్టపరంగా పార్లమెంట్ ద్వారా గవర్నర్ తీసేస్తే, ప్రెసిడెంట్ కూడా తీసేస్తే మనందరం కూడా సరిగా కానీ ఉన్నంతవరకు గౌరవం ఇస్తావా ఏమో రైట్. ఇక్కడ ఉన్న సమస్య ఏంది? ఇక్కడ సమస్య ఎప్పుడు వచ్చింది? గతంలో నరసింహన్ వచ్చినప్పుడు ఉన్నప్పుడు సమస్య ఉందా? లేదు కదా. అప్పుడు ఆ గవర్నర్ కూడా సంప్రదాయబద్ధంగా వివరించారు కదా. విజయ్ గారు, ఇప్పుడు వచ్చిన గవర్నర్ తర్వాత ఎక్కడ సమస్య మొదలైంది అనేది ఒకసారి చెప్తే బాగుంటుంది. నరసింహన్ గారు ఉన్నప్పుడు రాని సమస్య గవర్నర్ మారిన తర్వాత ఎందుకు వస్తుంది? అదే ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి మీరు. గవర్నర్ అంటే అప్పుడు సంప్రదాయాలు ఎట్లా పాటించారు గవర్నర్ గారు? ఆ సంప్రదాయాలు ఎందుకు పాటించట్లేదు ఇప్పుడున్న గవర్నర్? ఒక నిమిషం విజయ్ గారు, కబ్బర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విజయ్ గారు, కబ్బర్ గారు ఇందాక నుంచి విజయ్ గారు ఒకటే విషయం చెప్తున్నారు. ఒక నిమిషం విజయ్ గారు, ఒక నిమిషం విజయ్ గారు, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. కబ్బర్ గారు ఇందాక నుంచి విజయ్ గారు ఒకటే వాదన చెప్తున్నారు, అంతకు ముందు గవర్నర్ విషయంలో లేని సమస్య ఇప్పుడు గవర్నర్ విషయంలో ఎందుకు మొదలైంది, సాంప్రదాయాలు పాటించట్లేదు అని. అసలు ఏ సాంప్రదాయాలు పాటించాలి? అటు గవర్నర్ వ్యవస్థ కానివ్వండి, ఇప్పుడు ఎన్నుకోబడ్డ అధికార వ్యవస్థ కానివ్వండి, రెండు కూడా ప్రజల కోసం పనిచేయాల్సినవే కదా. అలాంటప్పుడు ఏం చేంజెస్ అని ఇంత దూరం ఏర్పడుతోంది, లేకపోతే ప్రోటోకాల్ ఇవ్వడానికి కూడా ఆమె అర్హత కాదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. కప్ర గారు మ్యూట్లో ఉన్నట్టుందండి మీ వాయిస్. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రాష్ట్రానికి పరిమితం కావాలనుకున్నారు, కాబట్టి నరసింహన్తోనే అనిగమనుకున్నారు, పోయి కాలు మొక్కిండ్రు. నేను అదే అంటున్నా, గతంలో నరసింహన్ పోయి కాలు మొక్కిన ముఖ్యమంత్రి గారు ఈ గవర్నర్కి ఎందుకు మొక్కలే?
ఆ గవర్నర్ పడి పడి బల విచిత్రవాడ ఇది వ్యవస్థ కాలు మొక్కడు ఏంటండి కాలు వ్యక్తిగత కాలు మొక్కింది ఇష్యూనా ఇక్కడ సమస్య ఇష్యూనా మీరు కాలు మొక్కే విషయాలే మీకు కావాల్సింది అనుకుంటే అది మాట్లాడ అది కాదు కదా విషయం మాట్లాడ వ్యక్తిగత వేరే వాళ్ళ మొక్తావా మీ అత్త మీ మామ మొక్తావా ఒక నిమిషం ఏం చెప్తారో చెప్పనివ్వండి నా మాట కట్ రావద్దు ఆయన నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమని నో ప్రాబ్లం ఆయన నిన్న నేను మాట్లాడలేదు కదా నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమని చెప్పండి చెప్పండి ఈ ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి పరిమితం కావాలనుకున్నాడు ఇప్పుడు రాష్ట్రంలో కొడుకును పెట్టి ఆయన జాతీయ రాజకీయాలకు పోవాలనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు ఈయన జాతీయ రాజకీయాలకు పోవాలంటే ఏం చేయాలి అందుకనే కదా ఈయన సామర్థ్యం సరిపోక పీకేని తెచ్చిపెట్టుకున్నాడు ఆ పీకే ఏం చెప్పిండు నువ్వు జాతీయ రాజకీయాలకు పోవాలంటే నువ్వు మాట్లాడేటువంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చ కావాలి జాతీయ స్థాయిలో చర్చ కావాలంటే ఏం చేయాలి గవర్నర్ తో కెలికి గొడవ పెట్టుకోవాలి ఇది ఆయన చేసినటువంటి ఒక భ్రష్టమైనటువంటి పని ఇది ఈ మహిళ అనేటువంటి గవర్నర్ కు కనీస గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు పోలే ఇయ్యాలి మా చెప్తా ఉన్నారు కదా మరి గతంలో కౌశిక్ రెడ్డి లాంటి ఎదవని ఎప్పుడు నా కౌన్సిల్ కు పంపిండ్రా ముఖ్య ఈయన విజయ్ సమర్థిస్తారా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా విజయ్ ఈ విషయాన్ని సమర్థిస్తారా వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం 4 కోట్ల మంది ప్రజలంటే 4 కోట్ల మంది ప్రజలు ఎవరే 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ కోటేషన్ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటుంది టీడీపీ కోటేషన్ తెచ్చుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటుంది మరి 4 కోట్ల మంది ప్రజలు చెప్పలేదు కదా వాళ్ళని మీ దగ్గర పెట్టుకుని మంత్రి పదవి ఏమని చెప్పి వాళ్ళని ప్రజలు తిరస్కరించారు కదా వాళ్ళని దగ్గర ఎందుకు పెట్టుకున్నావు మరి అంటే ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు ఈ కల్వకుంట్ల కుటుంబం ఏ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం వాళ్ళ వాళ్ళ వాళ్ళనంటే తెలంగాణ ఆత్మగౌరవమా కాదు కదా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి ఆయన ఎప్పుడైతే ఇది పదవి కావాలనేటువంటి ఒక కాంక్షతో ఉన్నాడో ముఖ్యమంత్రి అయినా ఇంకా ప్రధానమంత్రిని అయితే అంటే సంతోషం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావడానికి ఎవరు వ్యతిరేకించారు నేను కూడా వ్యతిరేకించా ఆహ్వానిస్తా మన తెలంగాణ బిడ్డ పోయి ప్రధానమంత్రి అయినట్టు ఆహ్వానిస్తా అందరికి గొప్పతనమే కానీ అందుకు ఒక ఆడబిడ్డను అడ్డంగా పెట్టుకొని ఆమె భుజం మీద తుపాకులు పెట్టి కాల్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు ప్రధానిగా ఇప్పుడు ఎవరైనా రాష్ట్రపతిని కానీ గవర్నర్ కానీ ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ గౌరవానికి ఇక్కడ భంగం కలిగింది ఎందుకంటే కేవలం జాతీయ రాజకీయాల్లో ఈయన పేరు రావాలి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ అబ్బా ఈ సీఎం చాలా గ్రేటర్ అబ్బాయి గవర్నర్ పిలవకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టిండు అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలి అందుకోసం ఈయన గవర్నర్ పిలుస్తున్నాడు కానీ గవర్నర్ చేసిన తప్పేం లేదు ఇంకా ఒకటే అంశం పశ్చిమ బెంగాల్ విషయం తీసుకుందాం ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి చాలా గొడవలు జరుగుతా ఉన్నాయి కప్పర్ గారు ఒక బ్రేక్ తర్వాత మీరు ఈ విషయాల గురించి చెప్తారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మనం వద్దాం కప్పర్ గారు వచ్చాక మీరు మాట్లాడుతారు కానీ చూస్తున్నాం కదా మొత్తానికి గవర్నర్కి అలాగే ముఖ్యమంత్రి గారికి మధ్య గ్యాప్ ఏర్పడడానికి మెయిన్ కారణం పదవీ కాంక్షతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళడమే అంటూ కూడా కప్పర్ గారు చెప్తున్నారు ఆయన వాదన కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం రైట్ మొత్తానికి అయితే చూస్తున్నాం ఫైనల్గా విజయ్ గారు ఫైనల్గా చెప్పమంటే ఏం చెప్తారు అసలు దీని గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పాలంటే గవర్నర్ బంగ్లా నాకు అవమానం జరిగిందని ఇంతవరకు గవర్నర్ బంగ్లా నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు బయట రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి ఇంకొకటి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత గవర్నర్ కు ఉంటది అంతే తప్ప పెత్తనం చేసే పని మాత్రం గవర్నర్లు చేయకూడదు ఈ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఎలా వివరిస్తున్నారో ఆ రకంగానే బీజేపీ తరపు రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిన తర్వాత కంపల్సరిగా ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మళ్ళీ రిటర్న్ పంపితే ఇంకోసారి రెండోసారి పంపండి మేము చేస్తాం అంటే ఇవే గిల్లి కజ్జాలు అంటే ఇవే వస్తాయి గిల్లి కజ్జాలు అంతే తప్ప ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు ఎలక్షన్ లో అంతే 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి వచ్చి నియంత్రిస్తా అంటే ఎక్కడ ఏ వ్యవస్థ ఒప్పుకోదే అసలు ప్రజాస్వామ్య విరుద్ధం అది అందుకని గవర్నర్ వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి ఈడనే కాదు దేశవ్యాప్తంగా గవర్నర్లు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో విపరీతమైన ధోరణితో ప్రదర్శిస్తున్నటువంటి వ్యవస్థ కనిపిస్తున్నది దీనిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది గవర్నర్ల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని 156వ అధికరణను సవరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ రకంగా ఉండాలి తప్ప ఒక గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి గౌరవం అనేది మీరు ఇస్తేనే ఇతర ప్రజలు అనుకున్న ప్రభుత్వం గౌరవం ఇస్తుంది ప్లస్ ఇప్పుడు నా గౌరవానికి భంగం కలిగింది అనేది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి బంగ్లా గానీ అధికారికంగా కానీ నాకు అవమానం జరిగినట్టు కానీ నాకేం ఇక్కడ అవమాన జరుగుతున్నటువంటి విషయం మీద ఎలాంటి ప్రకటన లేదు అంటే అక్కడే ఇటు ప్రభుత్వం గానీ గవర్నర్ గానీ వాళ్ళు బానే ఉన్నారు బయట ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎక్కువ ఆరోపణ చేస్తున్నాయి తప్ప గవర్నర్ వ్యవస్థ గవర్నర్ గారు కానీ ఎలాంటి ప్రకటన అదే బెంగాల్లో గవర్నర్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ బెంగాల్ ఇక్కడ నీకేది ఇక్కడ గౌరవం దక్కుతుందనే అర్థం
గౌరవం దక్కట్లేదని ఆ వాళ్ళ ఎవరైతే గౌరవం దక్కట్లేదో వాళ్ళ ఇంతవరకు ఆ స్టేట్మెంట్ లేదు. ఓకే అండి, కప్పర్ గారు చాలా క్లియర్ గా విజయ్ గారు అయితే చెప్పారు, ఏదైనా పార్లమెంట్ నుంచి వెళ్ళింది లేదా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెళ్ళింది అంటే వెంటనే ఆవిడ సంతకం పెడితే ప్రాబ్లం లేదు, మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమంటేనే గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు, 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు. నాకు విజయ్ గారు చెప్పిన దాంట్లో మాత్రం ఈ లాజిక్ అసలు అర్థం కావట్లేదు. 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలే తీర్పు చెప్తారంటే 5 సంవత్సరాలు వాళ్ళు సఫర్ అవుతుంటే ఎవరు ప్రశ్నించొద్దు, 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్టు ఆయన చెప్తున్నారు. అదైతే నిజంగా జనాలకు కూడా అర్థమై ఉండదు. ఫైనల్ గా మీరేం చెప్తారు కప్ర గారు? ఇక్కడ ఒకటే, నర్రా విజయ్ చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా గవర్నర్ వ్యవస్థ మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, దాన్ని నేను కూడా అంగీకరిస్తా. చర్చ జరగాలి. మరి రేపు రాష్ట్రపతి మన ఆయన ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని వేరే రాస్తా అంటుండు కదా, అంబేద్కర్ లాగా నేనే రాజ్యాంగాన్ని రాస్తా అని చెప్తున్నాడు కదా, ఆ రాజ్యాంగంలో తీసేయమనండి, మొత్తం గవర్నర్ వ్యవస్థను తీసేస్తే అయిపోతుంది కదా, రాజ్యాంగం వల్ల గవర్నర్ వ్యవస్థ కూడా పూర్తిగా పోతుంది. అప్పుడు అందులో విజయ్ చెప్పినట్టుగా రాయొచ్చు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే అమలు జరగాలి అని చెప్పి ఆ రాజ్యాంగంలో రాసుకుంటే సరిపోతుంది, దానికి మళ్ళా ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం అభినవ అంబేద్కర్ గా మరొక గ్రంథాన్ని రాయమను, ఎవడి ఎవరికి అభ్యంతరం లేదు అన్న కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాయ జరగాలి అన్నారు విజయ్ గారు, బంగాళాఖాతంలో వేయాలి అని కూడా అన్నారు. అదే చర్చ జరిగి మార్చుకోవాలి, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చుకోవాలంటే చర్చ జరగాలి. అది విజయ్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, రాజ్యాంగాన్ని మార్చాలి అని ఆయన మాట్లాడిన మాటల్ని మాత్రం సమర్థించకండి, అసలు అది బాగోలేదు. వ్యవస్థ రాజ్యాంగంలో ఉన్నది, 156వ అధికారం సవరించాలి అనేది కమిషన్ సూచించాయి, ముఖ్యమంత్రుల తీసుకోవాలి చెప్పారు. బలముంటే సవరించుకో, ఎవడద్దు అంటున్నాడు పార్లమెంట్ లో బలం గవర్నర్ వ్యవస్థ ఉంది, మేము పై నుంచి తీసుకొస్తున్నాం, మాకు చట్టం ఉంది అంటే ఏంది ఇక్కడ బెదిరించుడా, గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రజాప్రభుత్వాన్ని బెదిరించుడా, తెలంగాణ ప్రజల విజయ్ గారు కప్పర్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు కప్పర్ గారు ఒక్క నిమిషం గవర్నర్ వ్యవస్థ అనేది మార్చాల్సిన అవసరం ఉన్నది, ఉన్నంత వరకు అయితే గౌరవించాలి కదా, ఆ వ్యవస్థ ఉన్నంత వరకు. ఒక్క నిమిషం కప్పరా, ఒక్క నిమిషం విజయ్ గవర్నర్ వ్యవస్థ మార్చాల్సింటే చర్చించాల్సిందే, ఆ చర్చ దానికి అనుగుణమైనటువంటి మార్పులు రాజ్యాంగం ద్వారా రావాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్నంత మాత్రమే మీడియాలో ఛానల్లో ఈ రోజు మనం మార్చలే, అది ఉన్నంత వరకు అయితే గౌరవం సంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని మార్చాల్సి అది కూడా చర్చే, మార్చుదాం. మరి కేసీఆర్ అనుకో 9 మందితో ఎత్తే కూరితే మరి 305 మంది ఉన్నోళ్ళు పట్టుకుని ఇంత ఎత్తే కూర్చున్నాడు, రాజ్యాంగాన్ని మార్చేదాకా వచ్చి 9 మందితో 305 మంది ఎంతమంది ఎత్తే ఎగరాలి మరి మేము, అసలు ముఖ్యమంత్రి అవసరం లేదు మేము రాగానే కొత్త రాజ్యాంగాన్ని. నేనేమంటానంటే ఇది కరెక్ట్ కాదు, మనం సంప్రదాయాలు గౌరవించుకుంటూ ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అవసరం అయితే సంస్కరణలు చేసుకుందాం, ఎన్నిసార్లు రాజ్యాంగం మార్చుకోలే. నా రాజ్యాంగం నాదే, దేశ కొత్త రాజ్యాంగ రాష్ట్రానికి రాయమను, దానికి పార్లమెంట్ ఆహ్వానించాలి కదా. ఈ 9 మంది అయ్యేదే ఉంది అక్కడ, 9 మంది అయ్యేదే ఉందండి, 9 మంది ఏమైందా రాజ్యాంగం మారుద్దా, ఊరికే మాటల కోసం టైం పాస్ మాట్లాడుకోవడం సరిపోతుంది.
థాంక్యూ విజయ్ గారు, థాంక్యూ దిలీప్ కుమార్ గారు, థాంక్యూ కపర ప్రసాద్ గారు. మొత్తానికైతే చూస్తున్నాము గవర్నర్ వ్యవస్థకు సంబంధించి మార్పులు రావాలి అని అంటే అది అందరూ కలిసి చర్చించాల్సిన విషయం. కానీ గవర్నర్గా ఉన్నంత కాలం గవర్నర్ వ్యవస్థలో మార్పుల కోసమని ఒక గవర్నర్ని ఈ రీతిలో అవమానపరచడం అనేది ఎంతవరకు సమంజసము కాదు. ఆవిడకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కానివ్వండి, ఆవిడ ఏదైతే మర్యాదలు చేయాలో కానివ్వండి, వాటిలో ఎటువంటి లోపాలని ప్రభుత్వాలు చేయకూడదు, అది ఖచ్చితంగా అవమానపరిచినట్టే అవుతుంది అంటూ దిలీప్ కుమార్ గారు, కప్పర్ గారు చెప్పారు. కానీ అదే విషయాన్ని విజయ్ గారు మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలకు అనుగుణంగానే గవర్నర్ వ్యవస్థ పనిచేయాలి, గవర్నర్ పనిచేయాలి, ప్రభుత్వం నుంచి ఏది వెళ్ళినా సరే క్వశ్చన్ చేయకుండా సంతకం పెట్టే విధంగా ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి కంప్లైంట్ బాక్స్లు పెట్టకూడదు, ప్రజల యొక్క కష్టాలు ఏంటి అనేది ఆవిడ తెలుసుకోకూడదు, ఆవిడకు తెలుసుకునే అవసరం లేదు, ప్రజాప్రతినిధులు చేయాల్సింది, ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చేదాకా ప్రజలు వెయిట్ చేయాల్సిందే అన్నట్టు చెప్పారు. చూడాలి మరి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సిన నాయకులు కాల రాస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి కష్టాలు అనేది మాత్రం తెలంగాణలో ఇంకా ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. మరొక అప్డేట్తో మేము ముందుంటాం. స్టే విత్ అస్.